హాయ్ గైస్, నాకు తెలుసు మీలో చాలామంది నేను ఏ యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకుంటున్నాను అని తెలుసుకోవాలి అని చెప్పి చాలా రోజుల నుంచి వెయిట్ చేస్తున్నారు అని. బట్ రీసెంట్ టైమ్స్లో నాకు చాలా ప్రెజర్స్ వల్ల అండ్ ఇంకా కొన్ని థింగ్స్ వల్ల నేను ఒక యూనివర్సిటీ అనేది ఫైనలైజ్ చేసుకోలేకపోయాను. బట్ ఇప్పుడు నేను ఒక యూనివర్సిటీ అయితే ఫైనలైజ్ చేసుకున్నాను. నేను ఎందుకు ఆ యూనివర్సిటీనే ఫైనలైజ్ చేసుకున్నా అండ్ రిమైనింగ్ యూనివర్సిటీస్కి ఎందుకు వద్దనుకున్నానో మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. టు బీ ఆనెస్ట్, నేను ఫైనలైజ్ చేసుకున్న యూనివర్సిటీ నేను డిసైడ్ అవుతాను అని చెప్పి మీరు ఎవరు ఎక్స్పెక్ట్ చేసి ఉండరు. ఫస్ట్ నేను అప్లై చేసిన యూనివర్సిటీస్ కాదు, ఫస్ట్ నేను అప్లై చేసిన కంట్రీస్ యూఎస్ఏ అండ్ కెనడా. ఫస్ట్ యూఎస్ఏలో అయితే 7 యూనివర్సిటీస్ వరకు అప్లై చేశాను అండ్ కెనడాలో ఏమో 3 యూనివర్సిటీస్ వరకు అప్లై చేశాను. యూఎస్ఏలో ఏమో ఎన్జిఐటీ, ఎన్ఏయూ, స్టీవెన్స్ యూనివర్సిటీ, న్యూ హెవెన్, పేస్, ఫ్లోరిడా అండ్ సెయింట్ లూయిస్, న్యూ హెవెన్, ఇలా కొన్ని అప్లై చేశాను. అండ్ ఇంకా కెనడాలో ఏమో లారెంటియన్ యూనివర్సిటీ, లేక్హెడ్ యూనివర్సిటీ అండ్ ట్రెంట్ యూనివర్సిటీకి అయితే అప్లై చేశాను. యూఎస్ఏలో అప్లై చేసిన యూనివర్సిటీస్ నుంచి మాక్సిమం అన్నిటి నుంచి డెసిషన్ అయితే వచ్చేసింది, మాక్సిమం అన్ని అడ్మిట్సే వచ్చాయి. అండ్ ఇంకా కెనడాలో అప్లై చేసిన 3 యూనివర్సిటీస్ నుంచి 2 యూనివర్సిటీస్ నుంచి డెసిషన్ వచ్చాయి అండ్ ఇంకా ఒక యూనివర్సిటీ నుంచి అయితే డెసిషన్ ఇంకా రావాలి. అండ్ ఇప్పటికే చాలా లేట్ అయిపోయింది, ఆ డెసిషన్ వస్తుందో రాదో కూడా తెలియట్లేదు. అదే ట్రెంట్ యూనివర్సిటీ ఇంకా డెసిషన్ ఇవ్వలేదు, ఇంకా వస్తుందో రాదో కూడా నాకు ఏం అర్థం అవ్వట్లేదు. అండ్ రిమైనింగ్ 2 యూనివర్సిటీలు అయితే డెసిషన్ ఇచ్చేసాయి అండ్ ఆల్రెడీ వీడియోస్ కూడా చేసేసాను డెసిషన్స్ వీడియోస్ మీద. అండ్ ఇంకా నేను ఫైనలైజ్ చేసుకున్న యూనివర్సిటీ వచ్చేసి లేక్హెడ్ యూనివర్సిటీ. యా, నేను యుఎస్కి కాకుండా కెనడాకి ప్లాన్స్ మొత్తం షిఫ్ట్ చేసుకున్నాను. ఎందుకు అంటే చాలా రీజన్సే ఉన్నాయి. ఫస్ట్ నుంచి మా అమ్మ నాన్నకి నన్ను యుఎస్ పంపించాలనే ఉంది, సో అందుకే నేను జిఆర్ఈ కూడా రాశాను. అండ్ లేటర్ ఆన్ మా ఫ్రెండ్స్, ఇంకా మా ఫ్రెండ్స్ వాళ్ళ పేరెంట్స్ కెనడాకి పోతే బాగుంటుంది, కెనడాలో పిఆర్ వచ్చే ఛాన్సెస్ బాగుంటాయి, పిఆర్ వచ్చి బాగా సెటిల్ అవ్వచ్చు అది ఇది అని చెప్పి నన్ను ఇంకా మా మదర్ని ఫాదర్ని బాగా మోటివేట్ చేశారు. అండ్ ఇంకా నాకు కూడా కొంచెం కెనడా మీద ఇంట్రెస్ట్ అయితే పెరిగింది. బట్ మా నాన్నగారు మాత్రం ఖచ్చితంగా నువ్వు యుఎస్కే వెళ్ళాలి అని చెప్పారు. ఇలా చాలా డిస్కషన్ జరుగుతూ ఉంది. అండ్ ఆల్సో నేను చాలా మంది దగ్గర ఎంక్వైరీ చేయించాను, యుఎస్ఏ బెటరా కెనడా బెటరా అని. నాకు చాలా మంది చెప్పింది ఏంటి అంటే, అపార్ట్ ఫ్రమ్ వెదర్, యుఎస్ఏ కన్నా కెనడాలో కెనడా అనేది చాలా సేఫ్, ఎంజాయబుల్ అండ్ జాబ్స్ కూడా బాగానే ఉంటాయని చెప్పి అర్థమైంది. సో ఇంకా మా నాన్నకి కెనడా బెనిఫిట్స్ గురించి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఒప్పించడానికి ట్రై చేస్తున్నా. మనం ఎన్ని చెప్పినా మన ఫాదర్స్ కి, రిలేటివ్స్, లేకపోతే కొంతమంది ఫ్రెండ్స్ ఉంటారు, అన్ని వాళ్ళకే తెలిసినట్టు కెనడా పోతే ఏమి బతకలేరు, కెనడాలో జాబ్స్ ఉండవు, కెనడాలో ఏమి బాగోదు అది ఇదని చెప్పేస్తారు. వాళ్ళ మాటలు విని మా నాన్నేమో ఖచ్చితంగా నువ్వు కెనడా ఆలోచన అయితే పక్కన పెట్టాయి, నువ్వు ఖచ్చితంగా యుఎస్కే పోవాలని చెప్పి నన్ను దమ్ చేశాడు. ఇంకొక 5 to 6 days అలా కాదు రెడీ, కెనడాలో బాగుంటుంది అది ఇది అని చెప్పి ప్రూఫ్స్ చూపించి, ఐ మీన్ లైక్ యూట్యూబ్ లో వాళ్ళ వీడియోస్, వీళ్ళ వీడియోస్ చూపిస్తే సర్లే ఇంకా నీకు కెనడా నుంచి ఏమి డెసిషన్స్ రాలేదు కదా, సరే డెసిషన్స్ వచ్చిన తర్వాత చూద్దాంలే, మీ ఫ్రెండ్స్కి అందరికీ ఒకే కాలేజీలో వస్తే పోదు కానీ అదే కానీ మీ ఫ్రెండ్స్కి ఒక కాలేజీలో నీకు ఒక కాలేజీలో వచ్చి కెనడా పోతా అంటే కుదరదు, నువ్వు యూఎస్కే పోవాలి అని చెప్పాడు. సో ఇంకా నాకు మా ఫ్రెండ్స్కి ఉన్న హోప్స్ వచ్చేసి 2 యూనివర్సిటీలు, ఒకటేమో లేక్హెడ్ ఇంకోటేమో ట్రెంట్. ఎప్పుడెప్పుడు యూనివర్సిటీస్ డెసిషన్ ఇస్తాయి అని చెప్పి వెయిట్ చేశాం. అండ్ ఇంకా సడన్గా ఒకరోజు లేక్హెడ్ యూనివర్సిటీ నుంచి నాకు మా ఫ్రెండ్స్ అందరికీ ఒకే మెయిల్ వచ్చేసింది, ఐ మీన్ లైక్ డెసిషన్ మెయిల్ వచ్చింది. ఇంకా ఫాస్ట్గా డెసిషన్ మెయిల్ ఓపెన్ చేసి ఐ మీన్ వెబ్సైట్లో లాగిన్ అయ్యి చూసుకుంటే అందరికీ అడ్మిట్స్ అయితే వచ్చేసాయి. సో డెసిషన్ ఏమో అందరికీ అడ్మిట్స్ వచ్చాయి, మా ఫ్రెండ్స్ మొత్తం 4కి, ఐ మీన్ లైక్ నాతో పాటు 4కి అడ్మిట్ అయితే వచ్చేసింది. అండ్ ఇక్కడ అడ్మిట్ అయితే వచ్చేసింది. బట్ ఇక్కడ ప్రాబ్లమ్ ఏంటి అంటే కోర్స్ స్ట్రక్చర్. ఈ లేక్హెడ్ యూనివర్సిటీ కోర్స్ స్ట్రక్చర్ ఏంటి అంటే, నార్మల్గా అన్ని యూనివర్సిటీస్లో మొత్తం 2 ఇయర్స్కి కలిపి 4 సెమిస్టర్సే ఉంటాయి. బట్ ఈ లేక్హెడ్ యూనివర్సిటీలో ఏంటి అంటే 2 ఇయర్స్కి కలిపి 6 సెమిస్టర్స్ ఉంటాయి. అంటే 1 ఇయర్కి 3 సెమిస్టర్స్ రాసుకోవాల్సి వస్తుంది. ఇక్కడ ఈ లేక్హెడ్ యూనివర్సిటీకి ఒక సెమిస్టర్ ఫీ వచ్చేసి 8,500 కెనడియన్ డాలర్స్. అంటే అప్రాక్సిమేట్లీ మన కరెన్సీలో ఒక సెమిస్టర్కి 5 లాక్స్ ఖర్చు అవుతుంది. సో టోటలీ 6 సెమిస్టర్స్ కాబట్టి 30 లాక్స్ ఖర్చు అవుతుంది. బట్ నాకు యూఎస్ఏ యూనివర్సిటీస్ నుంచి చాలా స్కాలర్షిప్స్ అయితే వచ్చాయి, ఐ మీన్ కొన్ని యూనివర్సిటీస్కి స్కాలర్షిప్స్ వచ్చాయి. సో నేను ఆ యూనివర్సిటీస్కి వెళ్తే నాకు అప్రాక్సిమేట్లీ 20 లాక్స్ to 25 లాక్స్లో నేను 2 ఇయర్స్ కూడా కంప్లీట్ చేసుకోవచ్చు. సో మా ఫాదర్ ఏమో నువ్వు యూఎస్కే వెళ్ళు, 20-25 లాక్స్లో అయిపోతుంది కదా అని చెప్పి అలా మాట్లాడుతున్నారు. బట్ నాకేమో మా ఫ్రెండ్స్ని వదిలేసి కెనడా కాకుండా యుఎస్కి వెళ్ళాలి అంటే ఏదోలా ఉంది. సో అందుకే ఇంకా ఇంట్లో గొడవ పడి మరీ నేను ఇంకా యుఎస్కి పోను, మా ఫ్రెండ్స్తో పాటు కలిసి కెనడాకే పోతానని చెప్పి గట్టిగా చెప్పేశాను. దేశం కానీ దేశంలో ఎలాగూ మన పేరెంట్స్ అయితే ఉండరు, ఇంకా అక్కడికి పోయిన తర్వాత అట్లీస్ట్ మన ఫ్రెండ్స్ కూడా లేకపోతే ఇంకా లైఫ్ ఏదో బాగోదు అని చెప్పి నా ఫీలింగ్. సో అందుకే నా లైఫ్ కొంచెం ఫ్రెండ్స్తో పాటు ఉంటే కొంచెం హ్యాపీగా ఉంటుంది అని చెప్పి నేనైతే ఖచ్చితంగా మా ఫ్రెండ్స్తో పాటు వెళ్ళాలని డిసైడ్ అయ్యాను. మీలో కొంతమందికి అనిపించవచ్చు అక్కడికి పోయిన తర్వాత కూడా కొత్త ఫ్రెండ్స్ పరిచయం అవుతారు కదా, మళ్ళీ అంత ఫ్రెండ్షిప్ని అంత సీరియస్గా తీసుకోవాలా అని. బట్ ఎంతైనా మన దోస్తులు మనల్ని అర్థం చేసుకున్నట్టు కొత్త వాళ్ళు అర్థం చేసుకోలేరు కదా, వాళ్ళు అర్థం చేసుకునేసరికి మన ఎంఎస్ మాస్టర్స్ కంప్లీట్ అయిపోతుంది అని నా ఫీలింగ్. సో అందుకే నేను మా దోస్తుగాలతో కలిసి పోతున్నా, కెనడాకి అయితే ఫిక్స్ అయిపోయాను. సో ఇంకా లాస్ట్కి మా అమ్మ నాన్న కూడా నీ లైఫ్ నీ ఇష్టం, నీకు ఎలా హ్యాపీగా ఉంటుంది అనిపిస్తే అలా చేయని చెప్పి చెప్పేశారు. నేను యూఎస్ఏ కాకుండా కెనడా వెళ్ళాలని ఫిక్స్ అయ్యానుగా. సో దాని మీద మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ సెక్షన్లో అయితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. ఐ మీన్ లైక్ మీ పర్సనల్ ఒపీనియన్ ఏంటి అని గుర్తుపెట్టుకోండి, కామెంట్ ముఖ్యం బిగులు. సో ఇంకా నేను మా ఫ్రెండ్స్ డిస్కస్ చేసుకుని లేక్హెడ్ యూనివర్సిటీ ప్రాస్ అండ్ కాన్స్ మళ్ళీ ఒకసారి చెక్ చేసుకున్నాం. మాక్సిమం అన్ని మాకు అనుకున్న విధంగానే ఉన్నాయి, లైక్ లో కాస్ట్ ఆఫ్ లివింగ్ యూనివర్సిటీ దగ్గర అండ్ రూమ్ రెంట్స్ చాలా తక్కువ,
తక్కువ అని కాదు, ఐ మీన్ లైక్ మోడరేట్గా ఉంటాయి. అండ్ పార్ట్ టైం జాబ్స్ విషయానికి వస్తే చాలా ఆపర్చునిటీస్ ఉన్నాయంట పార్ట్ టైం విషయానికి. మా సీనియర్ ఒక అతను ఒకడ చదువుతున్నారు, సో అతను అడిగితే చెప్పారు. సో పార్ట్ టైం వరకు అయితే చాలా ఆపర్చునిటీస్ ఉంటాయంట, నో ప్రాబ్లం. అండ్ ఇంకా ఒంటారియో స్టేట్ కాబట్టి ఒక మన మాస్టర్స్ కంప్లీట్ అయిపోయిన తర్వాత డైరెక్ట్గా టొరంటోకి వెళ్ళి జాబ్ చేసుకోవచ్చు, నో ప్రాబ్లం. మనకు పిఆర్ అనేది కూడా ఈజీగా వచ్చేస్తుంది. అండ్ ఇవన్నీ పక్కన పెడితే ర్యాంకింగ్ కూడా కెనడన్ యూనివర్సిటీస్లో కంపేర్ చేస్తే చాలా మంచి మంచి ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీనే లేక్హెడ్ యూనివర్సిటీ అనేది. సో మాకు కావాల్సిన పాయింట్స్ అన్నీ బాగానే ఉన్నాయి. సో అందరం డిస్కస్ చేసుకొని ఆ యూనివర్సిటీకి అయితే 1,000 Canadian dollars సీట్ కన్ఫర్మేషన్కి పే అయితే డిపాజిట్ చేసేసాం. ఇంకా నెక్స్ట్ లోన్ వచ్చేస్తే ఫస్ట్ ఇయర్ ఫీ మొత్తం కూడా పే చేసేయాలి. ఐ మీన్ లైక్ ఎస్డిఎస్ వీసా కేటగిరీలో పోవాలి అంటే కెనడాకి ఫస్ట్ ఇయర్ ఫీ మొత్తం మనం ముందే పే చేసేయాలన్నమాట. ఇక్కడ చూసారుగా యూఎస్ఏకి కెనడాకి ఫస్ట్ ఇయర్ ఫీ పే చేయడంలో డిఫరెన్స్ ఉంది. కెనడాకి మనం వీసాకి పోకముందే మనం ఫస్ట్ ఇయర్ ఫీ అనేది మనం ముందే పే చేసేయాలన్నమాట ఎస్డిఎస్ కేటగిరీలో వీసా అప్లై చేసుకోవాలి అంటే. అండ్ ఇక్కడ ఇది ఒకటే కాదు, మెడికల్స్, బయోమెట్రిక్స్, జిఐసి అమౌంట్ ఇలా చాలా డిఫరెన్స్ ఉంటుంది యూఎస్ఏకి కెనడాకి కంపేర్ చేసుకుంటే. సో కెనడాకి ఇలాంటివి కొన్ని ఎక్స్ట్రా ఉంటాయన్నమాట. సో ఇంకా మన ఛానల్లో ఓన్లీ మాస్టర్స్ ఇన్ యూఎస్ఏ కాకుండా మాస్టర్స్ ఇన్ కెనడా గురించి కూడా వీడియోస్ అయితే రాబోతున్నాయి. ఐ మీన్ లైక్ మాస్టర్స్ ఇన్ కెనడా ప్రాసెస్ కూడా మొత్తం డీటెయిల్గా వీడియోస్ అయితే చేస్తాను. టు బీ హానెస్ట్, అడ్మిషన్ తెచ్చుకునేంత వరకు, ఐ మీన్ లైక్ ఒక యూనివర్సిటీకి అప్లై చేసుకుని అడ్మిట్ తెచ్చుకునేంత వరకు యూఎస్ఏ అయినా కెనడా అయినా యూకే అయినా ఆస్ట్రేలియా అయినా ఏదైనా ఒకటే మెథడ్ అయితే ఫాలో అయ్యి అప్లై చేస్తాం, అడ్మిట్ తెచ్చుకుంటాం. అడ్మిట్ వచ్చిన తర్వాత మన లోన్ ప్రాసెస్ కూడా సేమే ఉంటుంది. బట్ లోన్ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మనం వెళ్ళే వీసా ప్రాసెస్ మాత్రం ఒక మారుతుందన్నమాట. ఐ మీన్ లైక్ యూఎస్కి అయితే ఒక వీసా ప్రాసెస్ ఉంటుంది, కెనడాకి అయితే ఒక వీసా ప్రాసెస్ ఉంటుంది. సో ఈ వీసా ప్రాసెస్ గురించి నేను డీటెయిల్గా వీడియోస్ అయితే చేస్తాను. మాస్టర్స్ ఇన్ కెనడాకి ఎలా వీసా ప్రాసెసింగ్ ఉంటుంది, మాస్టర్స్ ఇన్ అమెరికాకి వీసా ప్రాసెసింగ్ ఎలా ఉంటుంది అని వన్ బై వన్ వీడియోస్ అయితే వచ్చేస్తాయి, నో ప్రాబ్లం. లేక్హెడ్ యూనివర్సిటీ యొక్క శాంపుల్ క్లిప్ దొరికింది, అదొకసారి చూపిస్తా చూడండి. అండ్ యూఎస్ఏలో మన తెలుగు లాగర్స్ చాలా మంది ఉన్నారు, చాలా కాంపిటీషన్ ఉంది. బట్ కెనడాలో మన తెలుగు లాగర్స్ చాలా తక్కువ మంది ఉన్నారు. అండ్ ఉన్న వాళ్ళు కూడా కంటెంట్ చాలా మంచిగా ఇవ్వట్లేదు అని చెప్పి నా ఫీలింగ్. సో అన్నీ కరెక్ట్గా అయ్యి నేను కెనడా వెళ్తే మాత్రం కెనడియన్ వ్లాగ్స్ తెలుగులో చాలా అద్భుతంగా తీస్తాను. ఐ మీన్ లైక్ మామూలుగా ఉండవు, మంచిగా ఇన్ఫర్మేషన్ మొత్తం షేర్ చేస్తాను. సో మీ ఫ్రెండ్స్ ఎవరైనా కెనడాకి ప్లాన్ చేస్తుంటే వెంటనే వాళ్ళకైతే మన ఛానల్ అయితే షేర్ చేసేయండి. నెక్స్ట్ ఇంకా కెనడా గురించి కూడా మన ఛానల్లో వీడియోస్ అయితే రాబోతున్నాయి. సో నేను ఏ యూనివర్సిటీ ఫైనలైజ్ చేసుకున్నా, నేను ఏ యూనివర్సిటీకి వెళ్తున్నా అని చెప్పి చాలా మంది అడిగారుగా. సో ఇది నేను ఫైనలైజ్ చేసుకున్న యూనివర్సిటీ, లేక్హెడ్ యూనివర్సిటీ. అయినో మీలో చాలామంది షాక్ అయి ఉంటారు నేను యూఎస్ కాకుండా కెనడా పోతున్నా అని. అందరూ తెలుగు వాళ్ళలాగా యూఎస్కి వెళ్ళడం ఎందుకు, ఈసారి కొత్తగా కొంచెం ట్రై చేద్దాం. ఈసారి నేను కెనడా వెళ్తున్నా. సో కెనడాన్ లాగ్స్, కెనడాన్ అట్మాస్ఫియర్, కెనడాన్ వెదర్ మొత్తం నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఐ మీన్ ఇన్ఫర్మేటివ్గా చూపిస్తాను. సో అవన్నీ మీరు మిస్ అవ్వద్దు అనుకుంటే స్టే ట్యూన్ టు అవర్ ఛానల్ తరుణ్ రామిగాని. అండ్ కొత్త వాళ్ళు ఈ వీడియో చూస్తుంటే ఛానల్కి అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, మంచి మంచి కంటెంట్ అయితే మిస్ అవ్వకుండా మీరు చూడొచ్చు. అండ్ ఈ వీడియోకి అయితే ఇంతే, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అప్పుడు కీప్ స్మైలింగ్ అండ్ టేక్ కేర్.